हेलो वेलकम टू नीवीस किचन तैयार चे रेसीपी पेर वेरुशनगुंडलु लेदा चिक्कीलु अंटारु ई रेसीपी की कावाल्सिन पदार्थालु मुंदुगा वेरुशनग पप्पु वेयिंचुकोवाली सन्न मंट मीद वेयिंचुकोवाली ला सन्न सग मीद बागा वेयिंचुकोवाली इप्पुडु वेगिपोयि इला चूडंडि ఇట్లా తీసుకుంటే పప్పు ఇలా వచ్చేయాలి ఇలా ఉండాలి పప్పులు వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేస్తాను ఈ పప్పుల్ని ఎలా తీసుకోవాలో పైన ఉన్న పొట్టు చూపిస్తాను ఇలా ఒక పేపర్ వేసుకొని ఇట్లా తుద్దేసాం అంటే పైన ఉన్న పొట్టు అంతా లేసిపోతుంది ఇలా వేయించి ముందుగా పప్పులు रेडी చేసి పెట్టుకోవాలి తర్వాత బెల్లం పాకం పెడతాము ఇప్పుడు కేజీ చనగ పప్పులకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను నేను ఇప్పుడు పాకం రెడీ చేసుకున్నాం ముందుగా బెల్లం తీసుకొని ఇది మునిగేలాగా నీళ్ళు వేసుకున్నాం ఇలా నీళ్ళు లేకుండా కూడా పాకం పెట్టి చేస్తాం గాని టేస్ట్ లో మార్పు ఉంటుంది అది అందుకని కాస్త నీళ్ళు వేసి చేస్తాను నేను దాన్ని బాగా పాకం వచ్చేదాకా కలిపిట్టుకోవాలి మళ్ళీ పాకం చూపిస్తాను బెల్లం కరిగిపోయింది దీన్ని వడకట్టుకున్నాం అంటే ఇసుక పిప్పి లాంటి ఉంటాయి కాబట్టి క్లీన్ గా వడకట్టుకున్నాం ఇప్పుడు దీన్ని వడకడతా ఉన్నాను दीं डस्ट अपि अलावना अड़ निचि एम ले शुभ्री इला वड़क कदा मल्ल स्टव मुटी पाक रेडी चुस्काली मल्ल तिगे पोसको बाग पाक चूपस्ता బాగా ఇది ఉడకాలి దీంట్లో కూడా కొద్దిగా నీళ్లు పోసి వేసుకోవచ్చు నీళ్లు ఎక్కువ తక్కువ అయితే కూడా భయపడాల్సిన అవసరం లేదు కాసేపు ఎక్కువ టైం పడుతుంది అంతే తేడా ఇలా మధ్యలో ఒకసారి కొద్దిగా ప్లేట్లకు నీళ్లు తీసుకొని ఈ పాకం అనేది వచ్చినారా లేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంకా కొద్ది సేపు ఉండాలి ఆ తర్వాత చూపిస్తాను పాకం రెడీ అయిందా లేదా చూస్తాం మళ్ళీ ఇలా నీళ్ళలో వేసుకొని ఇట్లే గట్టిగా పై నుంచి కిందకి వదిలితే సౌండ్ రావాలి ఇలా బెల్లం గట్టిగా వచ్చినాక ఇట్లా ఉంటే ఇలా సౌండ్ రావాలి ఇప్పుడు పాకం రెడీగా వచ్చినట్టు మనకు గుర్తు దీనిలో పప్పులు కలుపుకొని బాగా కలిసేటట్టుగా పప్పులంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నప్పుడు ఈ తీగలు తెలుస్తాయి చూడండి ఈ తీగలు రావాలన్నమాట అప్పుడైతేనే మనకు బా కరెక్ట్ గా వస్తుంది మీకు తీపి ఎక్కువ అవుతుందంటే ఇంకొంచెం పప్పులు కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ఇలా ఒక ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యి నూనె రాసి రెడీగా పెట్టుకొని ఇప్పుడు దీనిలోకి షిఫ్ట్ చేసుకున్నాం ఇలా నెయ్యి రాసిన ప్లేట్ లో షిఫ్ట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు చిక్కీలకి రెడీ చేసేసాను ఇలా ప్లేట్ లో పోసుకొని నీట్ గా సర్దుకునేసి కొద్ది టైం ఆరిన తర్వాత కట్ చేయాలి ఒక రవ ఆరాలి అది ఎక్కువ సేపు ఉంటే మళ్ళీ కట్ అవదు కొద్దిగా చల్లారి నుంచి కట్ చేసుకోవాలి కట్ చేసి చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకోవడం అది మీ ఇష్టం అన్నమాట అంటే స్లైస్లు కట్ చేసుకునేటప్పుడు
ये आकार कावाले आकार कटेकु इप्ड को चल पड़े का बट्टी नीन कटे चूपस्ता इन चिक्की रेडी अनाई इन चल रही मन वेरे प्लेट तीसको इप्ड रेडी अलासकोसारी चूपस्ता इला चाको लेपे चूँ एलाचे दी इला तुंच आरन इंका दुंचाउंटे इला रेडी वस्तु इपड़ चिक्की रेडी अला कटेको प्लेट प्लेट सर्व चुस्को बिल्ल वे वल का ची को वेड़ी चेयल कटे कालत का नून ने रासको चत की चुस्कुँ वल इप्ड चिक्की रेडी अभी तीन चूसी लाइक चेयर शेर चेक सब्सक्राइब कामेंट्स द्वारा मे अभिप्रायजे।